Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు ఈ ప్రకటన కామెడీగా ఉందే. రాజకీయాల్లో పార్టీలు మారడం కామన్ అయిపోయింది. పార్టీ వేవ్ ఉంటే దానివైపు వచ్చేందుకు నేతలు క్యూ కడతారు. గెలుపు అవకాశాన్ని ఏ నేత వదులుకోరు. తన నాయకత్వంతో పాటు వేవ్ ఉన్న పార్టీ అయితే గెలుపు సులువు అవుతుందని నేతలు నమ్ముతారు. కానీ చంద్రబాబు మాత్రం పార్టీని వీడిన వారికి వచ్చే ఎన్నికలలో టికెట్ ఇవ్వరని ఇటీవల సీనియర్ నేతల సమావేశంలో చెప్పారు. అయితే ఈ నిర్ణయంపైనే తెలుగుదేశం పార్టీలో చర్చ మొదలైంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఒక నిర్ణయం తీసుకుంటే దానిపై స్టాండ్ అవుతారా లేదా అన్నది అనుమానమే. గతంలో జరిగిన సంఘటనలే ఇందుకు నిదర్శనం. గతంలో ప్రజారాజ్యం పెట్టినప్పుడు అనేక మంది నేతలు చంద్రబాబును వీడి వెళ్లారు. అయితే ఆ తర్వాత అదే నేతలను చంద్రబాబు దగ్గరకు చేర్చుకున్నారు. కళా వెంకట్రావు వంటి నేతకు పార్టీ మారిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా చంద్రబాబు నియమించారు. ఇక 23 మంది ఎమ్మెల్యేలను వైసీపీ నుంచి పార్టీలోకి చేర్చుకున్నారు. వారిలో కొందరికి మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఇప్పుడు పార్టీని విడిన వారికి వచ్చే ఎన్నికలలో టికెట్ ఇవ్వనని చంద్రబాబు చెప్పినా నేతలకు మాత్రం నమ్మకం లేదు. ఇందుకు చాలా ఉదాహరణలు వారు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు. అలా అయితే బీజేపీలోకి వెళ్లిన వరదాపురం సూరి, ఆదినారాయణ రెడ్డిలతో పాటు మరికొందరు నేతలను కూడా పక్కన పెట్టాల్సి ఉంటుందని గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు పార్టీని విడిన వారికి టికెట్లు ఇవ్వనని చెప్పడం వరకు బాగానే ఉంది. మరి రానున్న కాలంలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ఆయన టికెట్లు ఇవ్వరన్న గ్యారంటీ ఉందా అన్న ప్రశ్న కూడా గట్టిగానే వినిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న ఇన్ఛార్జీలలో జోష్ నింపేందుకే చంద్రబాబు ఆ ప్రకటన చేశారంటున్నారు. చివరి నిమిషంలో పార్టీలోకి వచ్చిన వారికి టికెట్ ఇవ్వక తప్పని పరిస్థితులు ఉంటాయి. రాజకీయాల్లో అది మామూలే. అందుకే చంద్రబాబు ప్రకటనను ఎవరూ సీరియస్గా తీసుకోలేదు.